ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మై టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ నోట్ 6 ప్రో మొబైల్. మొన్న రివ్యూ చేసిన అన్బాక్సింగ్ చేసిన మొబైల్ ఇది. ఒకసారి దీని గేమింగ్ రివ్యూ చూద్దాం, గేమ్స్ ఆడదాం ఒకసారి. దీంట్లో మనకి గేమ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి. మన ప్రాసెసర్ 636 ప్రాసెసర్ కదా, ఇది ఎంత ఫాస్ట్ గా గేమ్స్ హ్యాండిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం. ఏదైనా లాగ్స్ ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం పబ్జి గేమ్ ఓపెన్ చేద్దాం ఒకసారి. పబ్జి గేమ్ ఆడి చూద్దాం దీంట్లో ఇది ఎంతవరకు పర్ఫార్మెన్స్ చేస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ బ్రైట్నెస్ అయితే పెట్టుకుందాం, ఫుల్ బ్రైట్నెస్ లోనే ఉంది, చూద్దాం. ఫ్రెండ్స్, గేమ్ అయితే ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది, లాగ్స్ ఏం లేవు. ఒకసారి ఓపెన్ చేసాక చూద్దాం మనకి ఫోన్ ఎలా హ్యాండిల్ చేస్తుంది పబ్జి గేమ్ ని. ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సో నేమ్ అయితే పడింది మనకి పబ్జి అని చెప్పేసి మొబైల్, ఇంకా లోడ్ అవుతూనే ఉంది. సౌండ్ అయితే పెట్టాను నేను ఫుల్ సౌండ్, చూద్దాం మనకి. స్పీకర్ క్వాలిటీ అయితే బాగానే ఉంది, మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు పబ్జి గేమ్ ఆడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు హెడ్సెట్ పెట్టుకుని ఆడండి, అప్పుడు మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మధ్యలో పాజ్ చేశాను, ఇంకా లోడ్ అవుతూనే ఉంది. ఇక్కడ మనకి కొన్ని డేస్ వచ్చాయి, డేస్ వైజ్ గిఫ్ట్స్ వచ్చాయి, ఇంకా కూడా లోడ్ అవుతూనే ఉంది. మినిమం 1 మినిట్ దాకా నేను వీడియో అయితే ఆపేశాను, అయినా కూడా ఇంకా లోడ్ అవుతూనే ఉంది. చూద్దాం, ఇక్కడ మనం కలెక్ట్ చేసుకుందాం. లోడ్ అవుతుంది, చాలా స్లో ఉంది దీంట్లో పబ్జి గేమ్ మాత్రం. మనకి తొందరగా వస్తే బాగుండు, మళ్ళీ లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఇది లోడ్ అవుతూనే ఉంది. మన వీడియోనే 1 మినిట్ అయింది, నేను మధ్యలో ఒక 1 మినిట్ దాకా ఆపాను దీన్ని, అయినా ఇంకా లోడ్ అవుతుంది. అంటే మనకి గేమ్ ఓపెన్ అవడం మాత్రం చాలా స్లో ఉంది దీంట్లో. ఫ్రెండ్స్, ఇప్పుడు లోడ్ అయినట్టుంది కంప్లీట్ గా, ఒకసారి చూద్దాం మనం. చూద్దాం, ఇవేవి తీసుకోకుండా డైరెక్ట్ ఆడదాం మనం. ఫ్రెండ్స్, కొంచెం లాగ్స్ అయితే ఉన్నాయి మొబైల్లో, మనకి ఫాస్ట్ గా టచ్ అయితే తీసుకోవట్లేదు, మళ్ళీ లోడ్ అవుతుంది గేమ్. మనం ఆడతామా లేదో అసలు, లోడింగే అవుతుంది ప్రతిసారి. రెడ్మీ నోట్ 6 ప్రో లో మాత్రం మనకి రెడ్మీ నోట్ 5 లో ఉన్నట్టు మీడియం గ్రాఫిక్స్ లో అయితే పబ్జి గేమ్ ఆడరాదు, లో గ్రాఫిక్స్ లో మాత్రమే డిఫాల్ట్ గా సెట్ చేసి ఉంది. లో గ్రాఫిక్స్ కి మనం ఆడుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది, మీడియం గ్రాఫిక్స్ లో అయితే ఆడరాదు, హై గ్రాఫిక్స్ లో ఆడరాదు. ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయితే ఆడడానికి వీలుంటది, మీకు తెలిసిందే. ఫ్రెండ్స్, దీన్ని బట్టి నాకు తెలిసింది ఏంటంటే, మీరు పబ్జి గేమ్ కోసం మాత్రం ఈ ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వేస్టే, ఈ ఫోన్ అయితే అస్సలు తీసుకోకండి. ఇంకా లోడ్ అవుతూనే ఉంది, ఎంతసేపు లోడ్ అవుతుంది ఇది గేమ్? ఇక్కడ లోడ్ అవుతూనే ఉంది చూడండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేసినా కూడా స్టార్టింగ్ అయితే తీసుకోవట్లేదు, ఇప్పుడు తీసుకుంది. మనకి చాలా స్లో ఉంది గేమ్ అయితే. మీరు కొంచెం వేరే వాళ్ళ ఫోన్ ఎవరిదైనా పక్కకుంటే మీరు చూసుకోండి ఒకసారి లైవ్ లో, అప్పుడు మీకు అర్థమవుతుంది. నాకైతే చాలా స్లోగా అనిపిస్తుంది గేమ్. గేమ్ ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడే వచ్చింది, ఒకసారి చూద్దాం మనం, ఆడి చూద్దాం ఎలా ఉంటుందో గేమ్ అయితే, ఎంతవరకు పర్ఫామ్ చేస్తుందో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ 43 మెంబర్ జాయిన్ అయ్యారు, 100 మెంబర్ జాయిన్ అయితే మనకి ఆడుకోవడానికి అయితే గేమ్ స్టార్ట్ అవుతుంది. సో చూద్దాం మనం ఒకసారి ఇది ఎంతవరకు హ్యాండిల్ చేస్తుంది ఈ సెల్ మనకి పబ్జి గేమ్ ని, ఒకసారి చూద్దాం. ఒకసారి నేను వీడియో ఆపేస్తాను, చాలా లేట్ అయిపోద్ది, లేకపోతే గేమ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మనం గేమ్ ప్లే చేద్దాం. ఫ్రెండ్స్, మనకి గేమ్ అయితే స్టార్ట్ అయింది, నేను గేమ్ మ్యూజిక్ అయితే ఆన్ చేసి ఉంచాను. చూద్దాం మనం ఎక్కడ దిగాలో, మనం పొచ్చింకిలో దిగుదాం, చూద్దాం. ఫ్రెండ్స్, మనం గేమ్ అనేది మినిమం మనకి ఫ్లైట్ లోంచి దిగినాక ఓన్లీ 1500 మీటర్స్ మాత్రమే మనం జంప్ చేయగలుగుతాము. సో చూసుకొని జంప్ చేయండి మీరు, మనకి 2000 మీటర్స్ ఉంది. సో చూసుకోవాలి మనం, 1500 మీటర్స్ లో ఉన్నప్పుడు మాత్రమే జంప్ చేసి దిగాలి కిందికి. సో చూద్దాం మనం ఒకసారి. సో ఇక్కడ నేను జంప్ చేస్తున్నాను, ఫాస్ట్ గా దిగుదాం ఒకసారి చూద్దాం. మన చుట్టుపక్కల కూడా ఎవరైనా దిగుతున్నారా లేదా మనం చూసుకోవాలి.
గేమ్ అయితే ఇక్కడ గేమ్స్ ల్యాగ్ అయితే అవుతున్నాయి. ఇప్పుడే ఒకసారి చిన్న ల్యాగ్ అయితే నోటీస్ చేశాను నేను, చిన్న ల్యాగ్ అయితే నోటీస్ చేశాను కదా, చూసారుగా మీరు కూడా. ఫ్రెండ్స్ మనకి రూమ్ అయితే ఏం దొరకట్లేదు, మనం దిగే దగ్గర రూమ్ అయితే ఏం లేదు. సో చూద్దాం మనం మనకి ఏదైనా రూమ్ దొరుకుతుందో లేదో. ఇక్కడ అయితే ఇల్లులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం మనం లోపలికి వెళ్దాం. లోపలికి అయితే వచ్చా, మనకి బ్యాగ్ దొరికింది, ఒక గన్ దొరికితే బాగుండు. మనకి చుట్టుపక్కల ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. ఒక రూమ్ అయితే ఉంది, దీంట్లోకి వెళ్దాం మనం. సౌండ్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ మనకు ఒక హెల్మెట్ దొరికింది ఈ రూమ్ లో. ఫ్రెండ్స్ మన దగ్గర గన్స్ అయితే ఏం లేవు ప్రస్తుతానికి. మనకి వాయిస్ వస్తుంది పక్క నుండి, చూడొచ్చు. ల్యాగ్స్ అయితే ఏం లేవు, కాకపోతే గేమ్ అయితే కొంచెం ఫాస్ట్ గా అయితే లేదు, చాలా స్లోగా మూవ్ అవుతుంది గేమ్. మీరు ఇక్కడ నోటీస్ చేసుకోవచ్చు. మనం ఒకసారి దీంట్లోకి వెళ్దాం, దీంట్లో ఏమైనా దొరుకుతాయేమో. దీంట్లో మనకి ఏం లేవు, బయటకి వెళ్దాం. ఒక గన్ దొరికితే బాగుండు, దాంట్లో కూడా ఏముండదు. సో ఫ్రెండ్స్ నేను అంత పర్ఫెక్ట్ గేమర్ అయితే కాదు పబ్జికి, నాకంటే ఎక్స్పర్ట్ ఉండే ఉంటారు మీరు. సో మామూలు మనకి సేల్ రివ్యూ కోసం అని గేమింగ్ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దామని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మీ అంత ఎక్స్పర్ట్ అయితే కాదు. సో మనం దీంట్లోకి వెళ్దాం ఒకసారి, దీంట్లో మనకి ఏమైనా దొరుకుతాయో చూద్దాం. ఇక్కడ మనకి ఒకటి ఏదో దొరికింది, బిల్ తీసుకున్నాను. గన్ అయితే దొరికింది మనకి ఇప్పుడు. ఇప్పుడు మనకి బయటకి వెళ్దాం మనం. ఇంకేదో ఉంది ఇక్కడ, మరో షూట్ చేస్తున్నారు. చంపేశాము, ఒక్కరిని కిల్ చేసాం మనం. చూద్దాం వాళ్ళు కిల్ కాలేదు. ఫ్రెండ్స్ గేమ్ అయితే మనకి బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ అతని దగ్గర ఉన్నాయి, మనం తీసుకోవాలి ఇప్పుడు. సో చూద్దాం దాంట్లో ఏమున్నాయో చూద్దాం. ఇంకా మనకి కొన్ని ఐటమ్స్ అయితే దొరికాయి, మనకి అవసరం లేని మీరు వదిలేసేయండి, అవసరం ఉన్నాయి మాత్రమే తీసుకోండి. అలాగే మనకి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి, దీంట్లో టిప్స్ అయితే చూసుకోండి. మనకి షూ అనేది బ్యాగ్ లో మనకి అవసరం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చారు మనం షూట్ చేస్తున్నారు మేబీ. సో చూద్దాం మనం, పక్కన ఎవరో మనం అయితే కాదు. సో ఫ్రెండ్స్ మనకి గేమ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, గేమ్ అయితే చాలా ఫాస్ట్ గా ఆడుతుంది, ఎక్కడ ల్యాగ్స్ అయితే లేవు. ఫస్ట్ ఒక చిన్న డ్రాప్ అయితే నేను నోటీస్ చేశాను. ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం మనం ఒకసారి, వార్నింగ్ జోన్ అంటుంది, మనం దిగేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి బ్లూ వైట్ కలర్ లైన్ ఉంది కదా, వైట్ కలర్ లైన్ అనేది మనం దాటకూడదు, వైట్ కలర్ లైన్ లోపలే ఉండి ఆడుకోవాలి. సో మనం ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం షెల్టర్ దగ్గరికి, ఇక్కడికి వెళ్దాం మనం. సో ఫ్రెండ్స్ మనకి రోడ్ చూపిస్తుంది, ఆ రోడ్ ను పట్టుకుని మనం వెళ్ళాలి.
ఇక్కడ ఎవరు ఉన్నారు వాళ్ళని కూడా కిల్ చేద్దాం మనం ఇంకా మనకి టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మనం వాటర్ లో ఉండి కూడా ఫైర్ చేయొచ్చు అవతల వాళ్ళని ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ మనం వాటర్ లో ఉండి ఫైర్ చేయొచ్చు చూడండి మనం ఎవరు షూట్ చేస్తున్నారు చూద్దాం ఇప్పుడు బుల్లెట్స్ అయిపోయాయి అనుకుంటా మనమైతే కిల్ అయితే చేసాం సో ఇది ఒక ట్రిక్ ఫ్రెండ్ మనకి వాటర్ లో ఉండి కూడా మనం గేమ్ అయితే ప్లే చేయొచ్చు ఒకసారి చూడండి మనం ఇలా వాటర్ లో ఉండి కూడా గేమ్ అయితే ప్లే చేయొచ్చు వాటర్ లోకి వెళ్ళి మనకి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా ఆప్షన్స్ ఎనేబుల్ అయితే మనం వాటర్ లో ఉండి కూడా షూట్ చేయొచ్చు సో ఇది ఫ్రెండ్స్ గేమ్ అయితే పబ్జి గేమ్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేసింది ఒకసారి మనం ఆస్ఫాల్ట్ 9 గేమ్ ఆడి చూద్దాం అది ఎలా హ్యాండిల్ చేస్తుందో మనకి హీట్ మాత్రం చాలా హీట్ అయింది ఫ్రెండ్స్ ఫోన్ అయితే మొత్తం బాడీ మొత్తం హీట్ అయింది మెటల్ బాడీ కాబట్టి చాలా ఎక్కువ హీట్ అయితే నోటీస్ చేశాను నేను మినిమం ఇది మనకి 40 డిగ్రీస్ దాకా వేడై ఉంటుంది ఒకసారి చూద్దాం మనం బ్యాటరీ ఎంత హీట్ లో ఉందో ఒకసారి నేను ఇక్కడ చూపిస్తాను మీరు చూడండి బ్యాటరీ పర్సెంటేజ్ 43 ఉంది నేను 40 అన్నాను 43 డిగ్రీ సెంటీగ్రేడ్ దాకా ఇది హీట్ అయింది సో ఇది మనకి డేంజరే కొంచెం 49 అలా వెళ్తే చాలా ప్రాబ్లం అవుతుంది మనం గేమ్ అయితే ఆపేయాలి 45 దగ్గరికి వస్తే ఇది ఆస్ఫాల్ట్ 9 గేమ్ ఫ్రెండ్స్ ఇది ఎలా హ్యాండిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం మనం ఏమైతే ఓపెన్ అవుతుంది మీతో మాట్లాడుతూ ఆడడం ఇదే ఫస్ట్ టైం నేను గేమింగ్ రివ్యూ చేయడం ఇదే ఫస్ట్ టైం సో ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నెక్స్ట్ ఇంకా వీడియోస్ కి మొబైల్స్ కి గేమింగ్ రివ్యూ చేయడానికి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి నేను లైక్ చేస్తే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను సో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఆస్ఫాల్ట్ 9 గేమ్ అయితే చాలా తొందరగానే లోడ్ అయింది ఒకసారి మనం ప్లే చేసి చూద్దాం ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం రేసింగ్ అయితే ఆడదాం ఒకసారి ఆస్ఫాల్ట్ 9 ఆడదాం ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కొంచెం గేమ్ చాలా ఫాస్ట్ గానే పర్ఫామ్ చేస్తుంది గేమ్ అయితే ఇక్కడ చూడొచ్చు మనం చాలా ఫాస్ట్ గానే పర్ఫామ్ అయితే చేస్తుంది ఇక్కడ ల్యాగ్స్ అయితే లేవు మీకు లైవ్ లోనే ఆడి చూపిస్తున్నాను నేను ల్యాగ్స్ అయితే ఇక్కడ లేవు కాకపోతే ఫ్రెండ్స్ ఫోన్ చాలా హీట్ అవుతుంది మనకి ఈ ప్లేస్ లో చాలా హీట్ అవుతుంది చాలా హీట్ కనిపిస్తుంది నేను నోటీస్ చేశాను ఒకసారి మీరు ఇప్పుడు నేను హీట్ చూపిస్తాను ఒకసారి చూడండి మనం బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం చాలా కాలిపోతుంది ఫోన్ అయితే చూద్దాం ఒకసారి బ్యాటరీ టెంపరేచర్ చూద్దాం ఒకసారి ఎంత ఉందో చూడండి గేమ్ ఆడితే గేమ్ ర్యామ్ లో ఉంటే మనకి స్లో అయితే అయింది బ్యాటరీ టెంపరేచర్ 42 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది చాలా హీట్ అయితే అయింది ఫోన్ కాలిపోతుంది ముట్టుకుంటే మాత్రం సో ఫ్రెండ్స్ ఇది గేమింగ్ రివ్యూ నేను ఓన్లీ మీకు ఇప్పుడు వీడియో లైవ్ లో చూపించినంతసేపు మాత్రమే ఆడాను మధ్య మధ్యలో వీడియో ఆపలేదు ఇది ఫ్రెండ్స్ చాలా హీట్ అయింది ఫోన్ అయితే చూసి ఫ్రెండ్స్ ఇదైతే రెడ్మీ నోట్ 6 ప్రో మనకి ఇంకా కూడా హీట్ అయితే తగ్గలేదు నేను ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టాను బయట నాయిస్ వస్తే డిస్టర్బెన్స్ గా ఉంటే ఇదైతే హీట్ అయితే తగ్గలేదు ఇంకా కూడా మనం ఒకసారి హీట్ కావాలంటే మీరు చూడండి హీట్ కొంచెం ఎక్కువగానే ఉంది ఇంకా కూడా మై బ్యాటరీ 41 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంది మనకి ఫస్ట్ 32-33 ఉండేది ఇప్పుడు ఇంత సెంటీగ్రేడ్ అయితే పెరిగింది ఒక అరగంట గేమ్స్ ఆడితేనే సో ఫ్రెండ్స్ ఇది గేమింగ్ రివ్యూ రెడ్మీ నోట్ 6 ప్రోది మీరు దీన్ని చూసి జడ్జ్ చేసుకుని మొబైల్ అయితే తీసుకోండి పబ్జి గేమ్ అయితే
లో గ్రాఫిక్స్ లో మాత్రమే ఆడడానికి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మనకి గేమింగ్ రివ్యూ రెడ్మీ నోట్ 6 ప్రో ది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని గేమింగ్ రివ్యూస్ చేయడానికి మాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు, నా పేరు మహేష్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నౌ, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్ నౌ.